హలో పెట్ లవర్స్, పెట్స్ టీవీ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. నేను మీ జాష్. ఫ్రెండ్స్, నన్ను బాగా అడిగి విసిగించి తప్పనిసరిగా చెయ్యి అని చెప్పిన వీడియో ఇది. అదేంటంటే డాబర్ మ్యాన్ పార్ట్ 2. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ ఇచ్చాను, మిస్ అవ్వకండి. వీడియోని స్కిప్ చేసి చూస్తే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మిస్ అవుతారు, సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ గ్రో అయ్యేదానికి హెల్ప్ చేయండి. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూసి తర్వాత ఈ వీడియో చూడండి. రండి టాపిక్లోకి వెళదాం. ఒక ఊరిలో నగల వ్యాపారి ఉండేవాడు. నగల వ్యాపారి అంటే డబ్బులు ఊరికే రావు అంటాడు కదా, ఆయన లాంటి ఒక వ్యాపారి అన్నమాట. ఈయన చాలా మంచోడు. ఈయనకు వచ్చే లాభాలలో సగానికి పైగా ఆ ఊరిలో ఉండే పేదలకు, ఇంకా ఆ ఊరి బాగు కోసం యూజ్ చేసేవాడు. ఈయన వల్ల ఆ ఊరు చాలా అందంగా, ఇంకా అక్కడ ఉండేవారు సుఖ సంతోషాలతో ఉండేవారు. మంచివారు ఉండే చోట చెడ్డవారు కూడా ఉంటారు కదా. కొంతమంది దొంగలు ఎలాగైనా ఈయనని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుదాం, బాగా డబ్బున్నాడు కదా, ఎంత అడిగినా ఇస్తాడు అని అనుకొని కిడ్నాప్ ప్లాన్ చేశారు. పెద్ద ఆయన పొద్దున్నే వాకింగ్కి వెళ్తాడు, సో అటాక్ చేసి కిడ్నాప్ చేద్దాం అని అనుకున్నారు. తెల్లవారింది, పెద్ద ఆయన వాకింగ్కి రెడీ అయ్యి బయలుదేరాడు. పెద్ద ఆయన కారులో బీచ్కి వచ్చి దిగాడు. కారులో నుండి దిగి వాకింగ్ చేస్తున్నాడు. ఇది చూసిన కిడ్నాపర్స్ పరిగెత్తుకుంటూ పెద్ద ఆయన దగ్గరికి వచ్చారు. కిడ్నాపర్స్ను చూసిన పెద్ద ఆయన పెద్దగా అటాక్ అన్నాడు. పెద్ద ఆయన ఎందుకు అటాక్ అని అన్నాడో కిడ్నాపర్స్కి అర్థం కాలేదు. కిడ్నాపర్స్కి తెలియని విషయం ఏంటి అంటే, ఆయన వచ్చిన కారులో రెండు డాబర్ మ్యాన్ డాగ్స్ ఉన్నాయి. కిడ్నాపర్స్ పారిపోదామా లేక కిడ్నాప్ చేద్దామా అని డిసైడ్ చేసుకునే లోపే కిడ్నాపర్స్కి రెండు డాగ్స్ దొరికిన దొంగని దొరికినట్లు ఆడుకున్నాయి. డ్యామేజ్ ఎంత అంటే, వీళ్ళు జన్మలో ఇంకోసారి కిడ్నాప్ కి ప్లాన్ చేయలేరు, అంత డ్యామేజ్ అన్నమాట. ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కాదు, వరల్డ్ వార్ 2లో జపనీస్ సోల్జర్స్ యుఎస్ సోల్జర్స్ని అటాక్ చేయడానికి వస్తున్నారు అని తెలిసి యుఎస్ సోల్జర్స్ని అలర్ట్ చేయడానికి పరిగెత్తింది. జపనీస్ సోల్జర్స్ మనోడిని గన్స్తో షూట్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ మనోడికి ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. మనోడు వెళ్ళి సోల్జర్స్ని అలర్ట్ చేశాడు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటి అంటే, జపనీస్ సోల్జర్స్ వేసిన ఒక గ్రెనేడ్ మనోడి మీద పడి చనిపోయింది. ఈ డాగ్ పేరు కర్ట్ ద డాబర్ మ్యాన్. తన ప్రాణాలు లెక్క చేయకుండా సోల్జర్స్ ప్రాణాలను కాపాడిన మనోడికి యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్ వార్ డాగ్ సెమెటరీలో మనోడికి ఒక విగ్రహం పెట్టారనమాట. అందుకే డాబర్ మ్యాన్స్ నమ్మకానికి, ప్రొటెక్షన్కి పెట్టింది పేరు. యాక్చువల్గా ప్రపంచంలోనే పర్సనల్ ప్రొటెక్షన్ కోసం బ్రీడ్ చేసిన డాగ్ ఇది ఒక్కటే. పర్సనల్ ప్రొటెక్షన్ చేయడంలో దీనిని మించిన డాగ్ ఇంకోటి లేదు అంటే అర్థం చేసుకోవచ్చు మనోడు ఎంత లాయల్ అండ్ ఎంత పవర్ఫుల్ అని. డాబర్ మ్యాన్ పిన్చర్ ఆర్జిన్ జర్మనీ. డాబర్ మ్యాన్ని ఏ డాగ్స్తో మిక్స్ చేసి బ్రీడ్ చేశారు అనేది ఇప్పటి వరకు తెలియదు. బట్ రాట్వైలర్, బ్లాక్ అండ్ ట్యాన్ టెరియర్, జర్మన్ పిన్చర్ని మిక్స్ చేసి బ్రీడ్ చేశారు అని అంటారు. బట్ ఆధారాలు లేవు. డాబర్ మ్యాన్ వరల్డ్ ర్యాంకింగ్స్లో మనోడు 5th ప్లేస్లో ఉన్నాడనమాట. అంటే ఆలోచించండి, మనోడు ఎంత ఇంటెలిజెంట్ డాగ్ అని. మనోడిని ఈజీగా ట్రైన్ చేయొచ్చు, కమాండ్స్ అన్నీ ఫస్ట్ డేలోనే నేర్చుకుంటాడు. ఇంకా డాబర్ మ్యాన్ ఒక సూపర్ యాక్టివ్ డాగ్ అండి. డాబీస్ అందరికీ సెట్ అయ్యే డాగ్ కాదు. డాబీస్ ఫిజికల్ అండ్ మెంటల్గా చాలా యాక్టివ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. వీటికి ట్రైనింగ్ ఇచ్చి సోషలైజ్ చేసి రోజంతా బిజీగా ఉంచే ఓనర్ లేదా ప్యాక్ లీడర్ కావాలన్నమాట. అప్పుడే ఇవి చెప్పిన మాట వింటాయి. డాబీస్ మెచ్యూరిటీ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. ఇవి పూర్తిగా పెరగడానికి 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. సరే, మనోడి పర్సనాలిటీ చూద్దాం రండి. డాబర్ మ్యాన్ మేల్ 26 ఇంచెస్ నుండి 28 ఇంచెస్ వరకు ఉంటాయి. ఫీమేల్ 24 ఇంచెస్ నుండి 26 ఇంచెస్ వరకు ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ వెయిట్ 27 కేజీస్ నుండి 36 కేజీస్ వరకు ఉంటాయి అన్నమాట.
మేల్ ఫీమేల్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సరే మనోడి కోట్ కలర్ అండ్ గ్రూమింగ్ గురించి చూద్దాం. ఎవడైనా డాబర్ మ్యాన్ లాంగ్ కోట్ మీడియం కోట్ అని ఎక్కువ ప్రైస్ చెప్తే నమ్మకండి. డాబర్ మ్యాన్కి స్మూత్ షార్ట్ కోట్ మాత్రమే ఉంటుంది, ఇంకా మెడ చుట్టూ ఒకలాంటి అండర్ కోట్ ఉంటుంది. మనోడి కోట్ కలర్ చూద్దాం. డాబర్ మ్యాన్ బ్లాక్, రెడ్ బ్లూ అండ్ ఫాన్ కలర్స్లో ఉంటాయి. కళ్ళకి పైన మజిల్, థ్రోట్, చెస్ట్, లెగ్స్ ఇంకా ఫీట్ పైన రస్ట్ మార్కింగ్స్ ఉంటాయి. డాబీస్కి మినిమల్ గ్రూమింగ్ చాలా అవసరం. బేసిక్గా ఇవి క్లీన్ డాగ్స్, బట్ ఇవి షార్ట్ కోట్ కదా, వీటికి హెయిర్ ఫాల్ అవ్వదు అని అనుకోవద్దు. హెయిర్ ఫాల్ అవుతుంది, వీక్లీ వన్స్ గ్రూమింగ్ చేస్తే చాలు. ఇవి మట్టిలో ఇంకా బురదలో ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. అలా ఆడుకున్నప్పుడు తప్పనిసరిగా స్నానం చేయించాలి. అలా లేదు అంటే మంత్లీ వన్స్ స్నానం చేస్తే చాలు. ఇప్పుడు మనోడి హెల్త్ ఇష్యూస్ చూద్దాం. డాబీస్ జనరల్గా మంచి హెల్దీ డాగ్ అండి, బట్ వీటికి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. హైపోథైరాయిడిజం, హిప్ డిస్ప్లేషియా, ప్రోగ్రెసివ్ రెటినల్ అట్రోపీ, వాల్బర్ సిండ్రోమ్, ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ అన్ని డాగ్స్కి వస్తాయా అంటే కాదండి. సరైన బ్రీడర్ ఇంకా మంచి ఫుడ్ పెట్టి ప్రాపర్ వర్కౌట్ ఇస్తే ఇవన్నీ రాకుండా కాపాడుకోవచ్చు. మీరు డాబర్ మ్యాన్ పెంచుకుంటున్నారు అంటే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవేంటంటే, డాబర్ మ్యాన్ని ఒక చిన్న ఇంట్లో లేదా చిన్న ప్లేస్లో పెట్టి పెంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, బార్డర్లో కొండలెక్కి దిగి రోజుకి 10 కిలోమీటర్లు పరిగెత్తి శత్రువులతో ఫైట్ చేసే ఒక సైనికుడిని ఒక చిన్న రూమ్లో పెట్టి బాగా ఫుడ్ పెట్టి ఎటువంటి వర్కౌట్స్ ఇవ్వకుండా జీవన రోగాలు అనే సీరియల్ చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అలాగే మనోడిని ఒక చిన్న ఇంట్లో లేదా ఒక చిన్న ప్లేస్లో కూర్చోబెడితే ఇలాగే ఉంటుందన్నమాట. సో మనోడికి ఆడుకోవడానికి, గార్డింగ్ చేయడానికి చాలా స్పేస్ కావాలి. ఇంకో విషయం ఏంటంటే, మీ ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేయించుకోవాలి. ఎందుకంటే పొరపాటున మీ ఫ్రెండ్ లేదా మీ పక్కింటి వాళ్ళు మీ ఇంట్లోకి వస్తే వాళ్ళ పక్కటెముకలు బయటికి వచ్చేలా కరుస్తుంది. సో మీ ఇంటికి ఫెన్సింగ్ వేయించుకోవడం మీకు మంచిది, మీ పక్కింటి వాళ్ళకి మంచిది. ఇంటి గేట్కి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టండి, లేకపోతే పోలీస్ స్టేషన్ బోర్డు మీద మీ ఫోటో ఉంటుంది. అందుకని వీటిని ఒంటరిగా ఎక్కువసేపు వదిలేయకూడదు. అలాగే డాబర్ మ్యాన్ని కట్టేసి పెంచకూడదు, ఎందుకంటే డాబర్ మ్యాన్ మీ ఫ్యామిలీలో ఒకరిలా ఉండాలి అని అనుకుంటుంది. డాబీస్కి ఎర్లీ సోషలైజేషన్ అండ్ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, లేకుంటే అగ్రెసివ్గా అండ్ ఫైటింగ్ యాటిట్యూడ్తో పెరుగుతాయన్నమాట. ఇలాంటి యాటిట్యూడ్తో పెరిగిన డాగ్స్ ఎప్పుడూ ప్రమాదకరమే. ముందు చెప్పినట్లు డాబర్ మ్యాన్ కట్టేసి పెంచకూడదు, బట్ వాకింగ్ అండ్ జాగింగ్ తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా లీష్ వేసి తీసుకెళ్ళాలి. మీకు ఏదైనా ప్రమాదం అని దీనికి అనిపిస్తే వెనక ముందు చూసుకోకుండా అటాక్ చేస్తుంది. ఆపోజిట్లో ఉన్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెనక ముందు కుట్లు వేయించుకోవాల్సి వస్తుంది. ఆ బిల్ ఇంకా పోలీస్ కేసు మీకు బోనస్గా వస్తుంది. సో కేర్ఫుల్. మనోడి ఫుడ్ విషయానికి వద్దాం. మనోడికి డైలీ 2.5 నుంచి 3.5 కప్పు వరకు హై క్వాలిటీ డ్రై ఫుడ్ పెట్టాలి. మీరు పెట్టే ఫుడ్ని 2 మీల్స్గా డివైడ్ చేసుకోవాలి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడింట్లో డాబర్ మ్యాన్ డాగ్ ఉంది. ఫస్ట్ దానిని నేను చూసినప్పుడు చాలా బాగుండేది. మొన్న ఒకసారి వెళితే అది డాబర్ పిగ్లా తయారైంది. అరే ఏంట్రా ఇది అని అడిగితే వాడు ఒక డైలాగ్ చెప్పాడండి. ఆ మాటతో నేను లేచి జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయాను. ఎటు వెళ్ళిపోతానో నాకు తెలియదు. వాడు ఏమన్నాడంటే, మామ డాబర్ మ్యాన్ పొట్ట సన్నగా ఉంది, ఎంత పెట్టినా లావు రావటం లేదురా అని డైలీ 4 టైమ్స్ ఫుడ్ పెట్టాడంట. డాబర్ మ్యాన్ పొట్ట సన్నగా కాకపోతే లావుగా ఉంటుందా చెప్పండి. అందుకే చెప్పేది, డాగ్ని పెంచుకోబోయే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి అని. మా ఫ్రెండ్కి డైట్ చార్ట్ ఇచ్చాను, ఫాలో అవుతాడు అని అనుకుంటున్నా. అవ్వకపోతే నేనే వెళ్ళి ఆ డాగ్ని తెచ్చుకుంటా. డాబీస్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అడల్ట్ డాగ్కి ఎంత ఫుడ్ పెట్టాలి, పప్పీ స్టేజ్లో ఎంత ఫుడ్ పెట్టాలి అని తెలుసుకొని పెట్టడం మంచిది. అదేవిధంగా బాగా ఆడుకొని గార్డింగ్ చేసే యాక్టివ్ డాగ్స్కి ఎంత పెట్టాలో, ఇంట్లో సోఫాలో పడుకొని ఒళ్ళు పెంచే డాగ్స్కి ఎంత ఫుడ్ పెట్టాలో అనేది తెలుసుకోవాలి. మీ డాగ్ మంచి షేప్లో ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఇలా చేయండి. మీ 2 బొటనవేళ్ళు డాగ్ మెడపైన పెట్టి జెంటిల్ ప్రెషర్తో, అంటే గట్టిగా వత్తకుండా మెల్లగా రిబ్స్ వరకు జెంటిల్ ప్రెషర్తో ప్రెస్ చేసుకుంటూ రండి. మీకు మీ డాగ్ యొక్క రిబ్స్ ఫీల్ అవ్వగలిగితే
మీ డాగ్ మంచి కండిషన్లో ఉన్నట్లు లెక్క. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ రిప్స్ ఫీల్ అవ్వాలంతే, రిప్స్ బయటకి కనిపించకూడదు. అలా రిప్స్ ఫీల్ అవ్వలేదు అంటే మీ డాగ్ ఫ్యాట్గా ఉంది అని అర్థం. ఫుడ్ కంట్రోల్ చేయాలి. డాబీస్ నెయిల్స్ మంత్లీ వన్స్ కట్ చేయాలి. మీ డాగ్కి గోల్డ్ పెరిగాయి అని ఎలా తెలుసుకోవచ్చో చెప్తాను. మీ డాగ్ మీ ఇంట్లో నడుస్తున్నప్పుడు మీకు నెయిల్స్ గ్రౌండ్కి టచ్ అయ్యే శబ్దం వినిపిస్తుంది. అలా వినిపిస్తే గోల్డ్ పెరిగాయి అని అర్థం. అప్పుడు కట్ చేయండి. డాబీస్ టీత్ వారానికి 2-3 times క్లీన్ చేయాలి. చేస్తే పళ్ళు ఎల్లోయిష్ పోతుంది, ఇంకా పళ్ళల్లో దాగి ఉన్న బ్యాక్టీరియా లాంటివి పోతాయన్నమాట. వీక్లీ వన్స్ డాబీస్ ఇయర్ని చెక్ చేయాలి. రెడ్నెస్ ఉన్నా, స్మెల్ వచ్చినా అది ఇన్ఫెక్షన్ అని అర్థం చేసుకోండి. ఇయర్స్ని క్లీన్ చేయడానికి ఒక కాటన్ బాల్తో గోరువెచ్చని నీళ్ళలో తడిపి జెంటల్గా తుడవండి, లేదా ఇయర్ క్లీనర్స్ అవైలబుల్గా ఉంటాయి వాటిని వాడండి. నేను పైన చెప్పిన విషయాలన్నీ మైండ్లో ఉంచుకొని డాగ్ని పెంచుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి కమెంట్లో మీ డౌట్స్ అడగండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు స్టే సేఫ్, టేక్ కేర్, జై హింద్.